నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాండరాపా. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. హే గైస్, వన్ సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే మన మీద వీడియోస్ చేశారో ప్రతి ఎరుపుకు నా కొడుకు రిప్లై ఇవ్వబోతున్నాము ఈరోజు. అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు నేను క్లియర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు, నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. గైస్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి వీడియోస్ ఎందుకు డిలీట్ అయ్యాయి. గైస్, 3 డేస్ బ్యాక్ ఒక మెయిల్ వచ్చింది నాకు. ఆ మెయిల్ ఎందుకు వచ్చింది అంటే కొంతమంది యూట్యూబర్స్ నా వీడియోస్ కి రిపోర్ట్ కొట్టారు. నార్మల్ గా చిన్న ఛానల్స్ గానీ లేదంటే నార్మల్ వ్యూవర్స్ గానీ ఎవరన్నా రిపోర్ట్ కొట్టినా వచ్చేది కాదు ఇది. పెద్ద యూట్యూబర్స్ రిపోర్ట్ కొడితేనే కంప్లైంట్ తీసుకుంటాడు. సో మీకు అర్థమై ఉండాలి ఎవరు రిపోర్ట్స్ కొట్టారు అనేది. ఆ మెయిల్ లో ఏముందంటే వీడియోలో ఉన్న ఫొటోస్ ని బ్లర్ చేయమన్నాడు, లేదంటే 48 అవర్స్ లో ఆటోమేటిక్ గా వీడియోస్ రిమూవ్ అయిపోతాయి అని చెప్పాడు. నాకు ఆ మ్యాటర్ చదవగానే నాకు క్లియర్ గా అర్థమైంది, నేను పిక్స్ ని బ్లర్ చేయొచ్చు, నేను అట్లీస్ట్ బ్లర్ చేద్దామని ట్రై కూడా చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే నా మీద నమ్మకం పోద్ది చాలా మందికి. నేను మాత్రం ఒకటే అనుకున్నా, వీడియోస్ పోయినా పర్లేదు, నా మీద ఉన్న నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు అనుకున్నా. సో వీడియోస్ డిలీట్ అయితే అని తెలిసి కూడా నేను అలాగే ఉంచా. వీడియోస్ పోయినందుకు నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే వీడియోస్ ఎందుకు పోయాయో దానికి కారణం ఏంటో మీకు చెప్తే ఆ విధంగా అయినా మీకు క్లారిటీ వచ్చింది అని అనుకున్నా. సో ఫస్ట్ వీడియోస్ మీద ఎందుకు రిపోర్ట్స్ కొట్టారంటే వీడియోలో ఉంది రియల్ ధనుడు అయిన పిక్ కాబట్టి. చూడండి గైస్, ఒకవేళ నేను ఫేక్ ఫొటోస్ పెట్టి నేను వీడియో చేస్తే ధనుడైన రిపోర్ట్స్ కొట్టించేవాడు కాదు. అంటే చాలా మంది పెద్ద యూట్యూబర్స్ కి ధనుడైన ఎలా ఉంటాడో తెలుసు, వాళ్ళందరూ రియాక్ట్ అయ్యి ధనుడైన పిక్ అది కాదని చెప్పేవాళ్ళు. నేను పెట్టింది ధనుడైన పిక్స్ కాబట్టి వాడు రియాక్ట్ అయ్యి రిపోర్ట్లు కొట్టాడు, రిపోర్ట్లు కొట్టించాడు, ఎందుకంటే వీడియోలో చెప్పలేడు కదా అది నేను కాదు అని. ఒకవేళ అలా చెబితే తర్వాత ఎప్పటికైనా ఫేస్ రివ్యూల్ అవ్వాల్సిందే కాబట్టి ఇప్పుడు అబద్ధం చెప్పిన తర్వాత ఫేస్ రివ్యూల్ చేసినప్పుడు దొరికిపోతాడు అని తెలిసి వీడియోస్ మీద రిపోర్ట్స్ కొట్టాడు. సో మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి నేను రివ్యూల్ చేసిన 100% రియల్ అని. మొత్తం 3 వీడియోస్ డిలీట్ అయ్యాయి, 2 ధనుడైన ఫేస్ రివ్యూల్ కి సంబంధించిన వీడియోస్, ఇంకోటి ఏంటంటే వాట్సాప్ కాల్ రికార్డు. కొంతమంది అనుకున్నారు ఆ వాట్సాప్ కాల్ రికార్డ్ నేనే కావాలని చేయించా అనుకున్నారు. ఒకవేళ నేనే కావాలని చేయించుంటే ఆ వీడియోకి రిపోర్ట్ కొట్టేవాళ్ళు కాదు. ఆ వీడియో కూడా రిపోర్ట్ కొట్టారంటే దానికి అర్థం వీళ్ళే కావాలని నాకు బెదిరింపు కాల్స్ చేయించారు. మీకు కావాలంటే ఆ నంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్రో నువ్వు ముందే ఎలా రికార్డ్ చేసుకున్నావని. ఈ వాట్సాప్ కాల్ రాకముందు నాకు ఇంకో కాల్ వచ్చింది, దానివల్ల నేను ముందే రికార్డింగ్ స్టార్ట్ చేసి కాల్ లిఫ్ట్ చేశా. నాకు ఫస్ట్ వచ్చిన కాల్ ఎలా వచ్చిందంటే మా చెల్లి రేణు గేమింగ్ చేశారు, మరి మా చెల్లి నెంబర్ వాళ్ళకి ఎలా దొరికిందయ్యా అంటే యూట్యూబ్ లో ఫోన్ పే నెంబర్ ఇచ్చారనమాట. సో ఆ నెంబర్ కాల్ చేశాడు, ఏ టైం కంటే 11 ఆ టైం కి చేశాడు కాల్. తెలుగు వాడే కానీ హిందీ వాడిలా మాట్లాడాడు. ఫస్ట్ మా చెల్లికి చేసినప్పుడు ఏం చెప్పాడంటే ఫస్ట్ ప్రమోషన్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే చిన్న గేమింగ్ మీ బ్రదరే కదా, ఇలా ధనుడైన మీద వీడియోస్ చేశాడు, ఆ వీడియోస్ డిలీట్ చేయాలని మాట్లాడాడు. నా నంబర్ కూడా అడిగాడంట, నా నంబర్ అయితే ఇవ్వలేదు లేదని చెప్పి కాల్ కట్ చేసి నాకు కాల్ చేసి చెప్పింది. అయితే చెల్లి నా కాల్ కలిపి నేను మాట్లాడతా అని చెప్పాను. ఆ కాల్ రికార్డ్ కూడా వినండి. హలో, 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 ఎవరు? యా చిన్న బ్రో. ఆ చెప్పు. యా సో దట్ 2 వీడియోస్ విచ్ సో దట్ కాదు, పాయింట్ కి రా. హ పాయింట్ కి రా, పాయింట్ కి రా. హా కెన్ యు టేక్ డౌన్ దట్ వీడియో? హా తెలుగు రాదా? కెన్ యు టేక్ వీడియోస్? తెలుగు రాదా? సారీ. హా బ్రో కెన్ యు రిమూవ్ దోస్ 2 వీడియోస్? తెలుగు వచ్చారాదా? హా తెలుగు వచ్చారాదా? తెలుగు. ఆ మడ్డా తెలుగే మడ్డా. ఓకే బ్రో, యు విల్ రిసీవ్ అ కంప్లైంట్ టుమారో. ఆ క్యారే క్యారే విల్ రిసీవ్. ఏందో చెప్పు, నీ ప్రాబ్లం ఏందిరా, నీ బాధ ఉంది నానా. సో ఇంతే గైస్ కాల్ రికార్డ్ వచ్చేసి మా చెల్లి నా కాల్ కట్ చేసింది, వాడిది కట్ చేసింది. ఆ కాల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవే. 13/11:20 కాల్ చేశాడు. సో ఇలా జరిగిన తర్వాత 11:41 కాల్ వచ్చింది నాకు వాట్సాప్ కాల్. ఎవరు? హలో ఎవరు? వాయిస్ వస్తుంది అన్నది? వాయిస్ వస్తుంది. ఎవరు మాట్లాడేది?
నేను బషీర్బాగ్ సిపి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరు? బషీర్బాగ్ సిపి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అది నువ్వు రెండు వీడియోస్ ఏదో రివీల్ చేసినావంట తెలుగు గేమింగ్ ది ఏదో. ఒక నిమిషం ఆగు, రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. పొద్దున్న పెట్టేబే నీ. నేను నార్మల్గానే ఏ కాల్ అయినా రికార్డ్ చేస్తా ఉంటా, సో అందుకే డౌట్ వచ్చి ముందే కాల్ రికార్డింగ్ చేశా. సో నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోమాకండి, నేను మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇది గైస్ జరిగింది. గైస్ ఆ రోజు నాకు ఒకసారి కాదు రెండు సార్లు కాల్ చేశాడు వాడు పోలీస్ అని. రెండోసారి కాల్ చేసినప్పుడు నేను కాల్ రికార్డ్ చేయాల, రెండోసారి కాల్ చేసినప్పుడు ఫుల్ గా తిట్టేశాను అనమాట. నా కొడుక ఇంకోసారి కాల్ చేస్తే గుద్ద పగిలిద్ది అని చెప్పి కాల్ కట్ చేశా. గైస్ పోలీస్ అనేవాడు ఆ టైంలో ఎప్పుడు కాల్ చేయడు. పోలీస్ వాయిస్ కి మన వాయిస్ కి చాలా తేడా ఉంటది. అంటే పోలీస్ అయితే నా పర్సనల్ నెంబర్ కి డైరెక్ట్ కాల్ చేసేవాడు, వాళ్ళకంటూ చాలా ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొంతమంది అంటున్నారు బ్రో ఫోన్పేలో పోలీస్ అని చూపిస్తుంది, అలాగే ట్రూ కాలర్ లో కూడా పోలీస్ అని చూపిస్తుంది అంటున్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్పేకి పోలీస్ అని పెట్టుకోరు. అలా ఫోన్పేలో ట్రూ కాలర్ లో పోలీస్ అని పెట్టుకుని నేను పోలీసులు అని చెప్పగానే నమ్మేసి భయపడే అంత పిరుకొండి కాదు, పిచ్చోన్ కూడా కాదు. అలా మీరు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు. ఒకవేళ నిజంగానే పోలీసులు వచ్చినా సరే జైలుకి వెళ్తారే గానీ భయపడను, నిజాయితీగానే ఉంటా, నిజాయితీగానే చేస్తా. గైస్ ధనుడేనకు సంబంధించిన రీసెంట్ పిక్ నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశా. ఆ పిక్ నేను ఇంతవరకు ఏ వీడియోలో పెట్టలేదు. సో మీకు చూడాలనుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, చూడండి వెళ్ళి. అంటే మన డిలేట్ అయిన వీడియోస్ ఎక్కడికి పోలేదు, సెకండ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా చూడండి. మీ ప్రేమ సల్లగుండా ఒక్క రోజులో 550 సబ్స్ వచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నాకు బాగా అర్థం అవుతుంది నా మీద మీకు ఎంత నమ్మకం ఉందో, ఆ నమ్మకం ఎప్పటికీ పోగొట్టుకుంటా లింక్స్. ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది.